పదేళ్ళు మీరు గాడిదలం కాసినరా, పదేళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు, 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు 0 బిల్లు ద్వారా ఒక్క పైసా కట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు. ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన. ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల మీద ఇప్పుడు నేను రాగా చూసిన ఎల్బీ నగర్లో నాగోల్ల మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసిన 100 రోజుల్లో అని ఇలా మళ్ళొక్కసారి మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి మన ఆడబిడ్డలకు 4 నెలలకు 2,500 రూపాయల చొప్పున ఇప్పటికే మీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పెద్ద మనుషులకు జనవరి నెలలో 4,000 రూపాయలు ఇచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా నెలకు 4,000 చొప్పున 16,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 1.5 లక్షల పెళ్లిళ్లైనవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మొన్నటిదాకా ముహూర్తాలు బాగుండే, 1.5 లక్షల పెళ్లిళ్లైనవి. మరి 1.5 లక్షల ఆడబిడ్డలకు 1.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు, మా ఆడకూతుర్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్లో లూటీ మాత్రం చాలు అయింది. హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోసుకునుడు మాత్రం పక్కా చాలు అయింది. అందుకే నేను అంటా ఉన్నా, మీరేదైతే బాధపడుతున్నారో, మీరేదైతే మనసు నిండా ఉందో, మేము హైదరాబాద్లోనైతే చక్కగానే ఓటేసినాం, ఈ పక్కకు జిల్లాలలో ఏమైంది, వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అనే బాధ మీ మనసులో ఉన్నది నాకు తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేదా? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ రాగానే కరెంటు సమస్య చాలా అయిందా? ఇళ్ళల్లో కరెంటు పోతుందా లేదా? పోతుంది. ఇవాళ మా ఇంట్లో కూడా 5 సార్లు అయింది, పోతుంది వస్తుంది. పక్కకెళ్ళి నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏం పని చేసిరా మీరు, ఆయనతో గెలిస్తే బాగుండు కదా. అంటే నేను ఏమంటున్నానంటే కరెంటు సమస్య చాలా అయింది, మంచినీళ్ళ సమస్య చాలా అయింది. నేను చెప్పేది కరెక్టేనా మంచినీళ్ళ సమస్య విషయంలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు, మనమున్నప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం పేదవాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు ట్యాంకర్ బుక్ చేసుకోండి, 2,000 రూపాయలు కట్టండి, నేను 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తాను ఇంటికి అంటుండు. ఏమన్నా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు?